ముందుగా నా యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ మిత్రులకి అందరికీ శుభోదయం. నేను డాక్టర్ సేపూరి కృష్ణమోహన్, ఎండోక్రానాలజిస్ట్, కర్నూలు. మనము ఇవాళ మధుమేహం గురించి మన కథలో టైప్ 2 మధుమేహం గురించి రెండవ భాగం మాట్లాడుకుందాము. ముఖ్యంగా టైప్ 2 మధుమేహానికి టైప్ 1 మధుమేహానికి స్పష్టమైన తేడా ఏంటంటే, టైప్ 1 మధుమేహము ఆటోఇమ్యూన్ డిజార్డర్, దాంతో పోలిస్తే మన టైప్ 2 మధుమేహము నాన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఇది ముఖ్యంగా గమనించాలి. టైప్ 2 మధుమేహము ఆటోఇమ్యూన్ వల్ల వచ్చే జబ్బు కాదు, కానీ టైప్ 1 ఆటోఇమ్యూన్ జబ్బు వల్ల వస్తుంది. టైప్ 1లో 100% బీటాసెల్లో ఉన్న, ప్యాంక్రియాస్లో ఉన్న, క్రోమగ్రంథిలో ఉన్న బీటాసెల్స్ 100% నశించిపోతాయి. అట్లాగే ఈ టైప్ 2లో ఏం జరుగుతుంది, మన కథ, మాటలు, రచన, దర్శకత్వం వెనకాల ఎట్లయితే ఉంటుందో, అట్లాగే దీని వెనకాల ఏం జరుగుతుంది అన్నది ఒకసారి మనము గమనిద్దాము. ఇది టైప్ 2 మధుమేహంలో. దీంట్లో ముఖ్యంగా జరిగే మార్పు ఏమంటే, మన క్లోమగ్రంథి, ప్యాంక్రియాస్, కావలసినంతగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేకపోవడము దీంట్లో ప్రధానమైన సమస్య. రిలేటివ్ ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటాం దీన్ని. అంటే మన శరీరానికి ఒక 40 నుంచి 50 యూనిట్ల ఇన్సులిన్ అవసరం అవుతుంది. మనకేమో మన ప్యాంక్రియాస్ ఆల్రెడీ మనకు బీటా సెల్స్ దెబ్బతిన్నాయి కాబట్టి, మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, మనకు మన టైప్ 2 మధుమేహం వచ్చేటప్పటికే 50 నుంచి 80% బీటా సెల్స్ నశించిపోయి ఉంటాయి. అదే టైప్ 1లో అయితే 100% నశిస్తాయి. టైప్ 2లో కొంత ప్యాంక్రియాటిక్ బీటా సెల్ ఫంక్షనింగ్ రిజర్వ్ అంటాం, అంటే పనిచేసే బీటా సెల్ కణాల సంఖ్య కొంత ఉంటుంది, అంటే అది 20 నుంచి 50% వరకు మిగిలి ఉంటుంది మీ డాక్టర్ మీకు టైప్ 2 మధుమేహం ఉంది అని చెప్పేటప్పటికే. కాబట్టి దీంట్లో దాన్ని అబ్సల్యూట్ ఇన్సులినోపెనియా అంటాము. ఏది టైప్ 1లో అంటే 100% నశించి ఉంటుంది కాబట్టి అసలు ఇన్సులినే ఉండదు, మనం బయట నుంచి ఇన్సులిన్ తీసుకుంటాము. టైప్ 2లో మాత్రలు పనిచేస్తాయి మొదట 4-5 ఏళ్ల వరకు, ఎందుకంటే అందులో కొంత శాతము పనిచేసే బీటా సెల్స్ ఉంటాయి, దాని నుంచి కొంత ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. సో మొట్టమొదటి కారణం వచ్చేసి ఇన్సులినోపెనియా, రిలేటివ్ ఇన్సులినోపెనియా, అంటే కొంత భాగము పనిచేస్తుంది. రెండవ కారణము ప్రధానమైనది ఏంటంటే ఇన్సులిన్ నిరోధకత. మనం చెప్పుకున్నాం ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే రిలేటివ్ ఇన్సులినోపెనియా ప్లస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి చేసినప్పటికీ దాన్ని మన శరీరంలో ఉన్న కాలేయము అంటే లివర్, కండరాలు అంటే మజిల్స్, మన తెల్ల కొవ్వు కణాలు అంటే వైట్ అడిపోస్ టిష్యూ, ఈ 3 దాన్ని సక్రమంగా సద్వినియోగపరచుకోలేకపోవడం, అంటే ఇన్సులిన్ని సక్రమంగా సద్వినియోగపరచుకోలేకపోవడం వల్ల వచ్చే సమస్యని ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా ఇన్సులిన్ నిరోధకత, తెలుగులో చెప్పాలంటే ఇన్సులిన్ కరప్షన్, ఇన్సులిన్ అవినీతి అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ 2 సమస్యల వల్ల మన ఇన్సులినోపెనియా, రిలేటివ్ ఇన్సులినోపెనియా ప్లస్ మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ప్రధానంగా మనకు ఈ ఆసియా ఖండంలో, ముఖ్యంగా మన భారతదేశము, పాకిస్తాన్, బంగ్లాదేశ్, తర్వాత మన శ్రీలంక, ఈ చైనా, ఈ దేశాలన్నింటిలో కూడా మనకున్నది ఏంటంటే ఇన్సులిన్ నిరోధకత ప్లస్ కొంచెము ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడము. అదే బయట దేశాలలో ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడము, తక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం అనేది మనకు గమనించాల్సిన విషయము. సో దీంతో మనము ఇవాల్టి ఈ మన మధుమేహం కథను ముగిద్దాము. ముగించే ముందు ఎప్పుడు కూడా నేను చెప్పేది, మీ డాక్టర్ గారి సలహా ప్రకారము సక్రమంగా రక్త పరీక్షలు చేయించుకోండి, అట్లాగే మన మధుమేహాన్ని, అధిక రక్తపోటుని, తర్వాత మన అధిక కొలెస్ట్రాల్ని సరైన
సక్రమంగా మందు డాక్టర్ గారు ఇచ్చిన మందులన్నీ మీరు వాడుతూ వాటి వల్ల వచ్చే దుష్ఫలితాలని రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అట్లాగే నేను ఎప్పుడూ చెప్పేది మీ జీవితాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి మీ జీవన ఆహార వ్యవహార శైలిని మార్చుకోండి, మీ మధుమేహంతో కూడా హాయిగా జీవించండి. మళ్ళీ మనము రేపు కలుద్దాము. రేపు మాట్లాడుకోబోయే అంశము ఈ టైప్ 2 మధుమేహంలో లక్షణాలు ఎట్లా ఉంటాయనే దాంతో రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు.